ప్రభువు చెప్పినటువంటి ఈ రకంగా మనం ఉందాం, అదే అల్లా చెప్పినటువంటి ఈ రకంగా మనం బ్రతుకుదాం. ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడికి సంబంధించి చేయడానికి నువ్వు వద్దు, ఇట్టకి తీసుకొచ్చి మా జగనన్న చెప్పినట్టు నోట్లో పాలు పోయి. ఏ జగనన్న ఏ నోట్లో పాలు పోసి వచ్చాడు ఇప్పుడు? ఆయన ఎవరికి పోసి వచ్చాడు? ఎవడు అడిగాడు ఇప్పుడు ఈయన్ని? జగన్ చేయలేదు. అది చేసినటువంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా జగన్ చేసినట్టే వస్తుంది. అంటే పెట్టి ఇన్ని గంటలు అవుతున్నా ఇప్పటికీ స్టిల్ ఆ ఫోటో అందులోనే ఉంది. సాధారణంగా రాజకీయ పార్టీలు ఇటువంటి రిలీజియన్ ఇష్యూస్ని టచ్ చేయరు, చాలా సున్నితం కాబట్టి ఏదైనా సరే ఏ మతమైనా సరే. కానీ వైసీపీ టచ్ చేసి ఇంకా అలా ఉంది అంటే ఇందులో వాంటెడ్లీ వాళ్ళ ఉద్దేశం ఏమన్నా కనిపిస్తుందా? ఖచ్చితంగా. అంటే దేశ రాష్ట్రంలో ఒకటి ముస్లింలు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ ఓట్ బ్యాంక్, దానికోసం ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో అత్యధికంగా కన్వర్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి ఆ కన్వర్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రబోధకులు చెప్పేటువంటిది ఏంటంటే హిందుత్వం మీద ద్వేషం కాబట్టి అలాగ వాళ్ళు సైకలాజికల్గా ఉన్నదాన్ని వీళ్ళు సాటిస్ఫై చేస్తున్నారు. అంతకు మించేం లేదు. సైకలాజికల్గా ఒక ద్వేషాన్ని వాళ్ళ మనసులో నిక్షిప్తం చేస్తే దాన్ని వీళ్ళు సంతృప్తిపరిచేటువంటి పోస్టింగ్ అది ఖచ్చితంగా. నీకు లేదు, నీ పార్టీకి సంబంధం లేదనుకుంటే ఆపు, లేదా ఎవడో దొంగ పెట్టాడని మాకు సంబంధం లేదని చెప్పు. అలా కాకుండా స్టిల్ వాళ్ళ పేజీలో అది పెట్టుకున్నారు అంటే వాళ్ళ పార్టీ స్టాండ్ అది. మేము హిందువులనేమో కులాల వారీగా చీలుస్తాం, ఎస్సీలు ఎస్టీలు కన్వర్టెడ్ ఇట్లా చీలుస్తాం, అదే మెజార్టీ ముస్లింలు క్రైస్తవులు దాంట్లోనేమో ఐక్యంగా ఉండమని చెప్తాం. అంటే మా ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం హిందువుల్ని గతంలో ఓ బ్రిటిష్ ఓడి చేసిందో, ఫ్రెంచ్ ఓడి చేసిందో, డచ్ ఓడి చేసిందో, మహమ్మద్ ఖిల్జీ చేసిందో, లేకపోతే కనుక ఈ దేశం మీద దండయాత్రలు చేసినట్టు బాబర్ చేసిందో, అక్బర్ చేసిందో, అదే పని ఈ కాలపు అక్బరు, ఈ కాలపు బాబరు, ఈ కాలపు బ్రిటిష్ ఓళ్ళు అనమాట వీళ్ళు. అది మొన్నటిదాకా కాంగ్రెస్ చేసేది, ఇప్పుడు ఇది పిల్ల కాంగ్రెస్ కదా, ఆ కాంగ్రెస్ నుండి పుట్టుకొచ్చింది కదా, కాబట్టి ఈ బుద్ధి వచ్చింది అనమాట. అంటే ఒక్క ఫోటో నిజంగా అంత ఓటు బ్యాంక్ రాజకీయాన్ని లేదంటే రాజకీయాలని మారుస్తుందా? మరి అలాగనైతే కనుక ఒక్క అంశం మీద ఎందుకు దేశం అంతా రగులుతున్నారు? ఒక ఫోటో నీ కాన్సెప్ట్, అది ఎవడో వ్యక్తిగతంగా తీసుకునే ఫోటో లెక్కలోకి రాదు, కానీ నీ నువ్వు తీసుకొచ్చి అధికార పేజీ మీద పెట్టావు. అధికార పేజీ మీద పెట్టడం అది కూడా శివరాత్రి రోజున కావాలని, వేరే రోజున ఎప్పుడో గబక్కనట్లాంటిది పెట్టారంటే అర్థం ఏం, పెద్దగా రొటీన్గా వెళ్ళేదో సందేశాలు ఇస్తున్నారు అనుకోవచ్చు. అది కూడా